खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का DMD न्यूज़ में खैर मकदम है। अंबरपेट असम्बली हलके के तहत यूथ कांग्रेस के मुंतखब शुदा नायब सदर जनाब पाले राजू ने अंबरपेट के MLA कालेडू वेंकटेश और कॉरपोरेटर विजय कुमार की मौजूदगी में तकरीबन 200 लोगों के साथ BRS पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर MLA कालेडू वेंकटेश ने इंतहाई गर्म जोशी के साथ इन्हें BRS पार्टी का खांदवा पहनाते हुए BRS पार्टी में गर्म जोशी के साथ इनका इस्तकबाल किया। इस मौके पर इन्होंने ऐलान किया कि इन्हें पसंद आया है कि जिस तरह से CM KCR रियासत की तरक्की कर रहे हैं और कालेडू वेंकटेश अंबरपेट के हलके की तरक्की कर रहे हैं जैसा कि पहले कभी नहीं हुआ है। वो इनकी पॉलिसियों से खूब ज़्यादा मुतासिर होकर BRS पार्टी में शामिल हो रहे हैं। इस प्रोग्राम में अंबरपेट डिवीजन के BRS के सदर सिद्धार्थ मुदिराज, रामुलू महेश मुदिराज, नरसिम्हा रेड्डी और दिगर कई कारकुनान वो आवाम की कसीर तादाद भी मौजूद थी। आइए देखते हैं इस खसूस में वहाँ के चंद मनाज़िर। पेश है DMD न्यूज़ के लिए हमारे नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रजवी की ये खसूसी रिपोर्ट। కాలేరు వెంకటేష్ అన్న ఆపదొస్తే మన ఇంట్లో పెద్ద కొడుకుతానయ్యి కుండలు వెతుకవుతాడు అన్న మానవత్వమే ఇంటి పేరు లేదు కాయగూరల బేరం చేసుకునే పేదలకు రైతు బజారు లేనే లేదు నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువున వెంకటేష్ అన్న కాలేరు వెంకటేష్ అన్నను చూడు అంబరుపేట పేద ప్రజల తోడు మనకు ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని వివిధ పార్టీల చెందిన యువ నాయకులు కొంతమంది ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని కాలేరు వెంకటేష్ అన్న గారి ఆధ్వర్యంలో తన క్యాంప్ ఆఫీస్లో ఈరోజు BRS పార్టీలో జాయిన్ అవడం జరిగింది। ఈ కార్యక్రమంలో మా అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ సోదరుడు విజయ్ కుమార్ గౌడ్ గారు, అదే విధంగా మా సీనియర్ నాయకుడు మోర శ్రీరాములు మురళీరాజు గారు, అదే విధంగా వివిధ నాయకులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది। ఈరోజు చూస్తూ ఉన్నాం మనం అంబర్పేటలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది,
ఈ యువత ఈరోజు ఆకర్షితులు కావడానికి కారణం ఏంటంటే గత 15 సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి లేదు అంబర్పేటలో. ఎందుకు లేదంటే ఇక్కడ ఒక పెద్ద నాయకుడు ఉండే, ఆ నాయకుడు 15 సంవత్సరాలు కాదు ఈ ప్రజల పేరు చెప్పుకొని గెలవడం తప్ప ఈ ప్రజలకు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, వందలాది కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు అంబర్పేటను ఏ విధంగా అభివృద్ధి చెందిస్తున్నాడు అన్నది కాలేరు వెంకటేశ్వర గారిని చూసి, అదేవిధంగా మా కార్పొరేటర్లు కూడా ఇక్కడ చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళని కూడా చూసి, ఆ అభివృద్ధిని చూసి ఈరోజు యువత జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళని కూడా మేము పార్టీలోకి అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకా మేము చెప్పేది ఏంటంటే ఇంకా మనం అందరం కలిసి చేదోడు వాదోడుగా ఉంటూ కాళేరు వెంకటేశ్వరను మళ్ళీ మనం గెలిపించాలి. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి అంబర్పేటను డెవలప్ చేసుకోవడానికి. ఆయన ఒక పట్టుదలతో ఉన్నాడు. మన అంబర్పేటను హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ మొత్తం జిల్లాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కాబట్టి మనందరి సహకారం అవసరం. కాబట్టి మనందరం ఆయన అడుగులో అడుగువేసి ఆయన మళ్ళీ గెలిపించాలి. ఖచ్చితంగా ఆయనను మళ్ళీ గెలిపించిన తర్వాత మంచి స్థానంలో ఉంటాడు కాబట్టి మనకి ఏ పనులు కావాలన్నా ఇంకా ఆగవు అప్పుడు. కాబట్టి మనం అన్ని పనులు చేయించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకా ఇక్కడ అంబర్పేటలో కొన్ని మేజర్ పనులు ఉన్నాయి. అంబర్పేటలో మేజర్ పనులు ఏంటంటే గత 25-30 సంవత్సరాల నుంచి ఏ ప్రజాప్రతినిధి కూడా మన అంబర్పేటలో యువత కోసం ఆలోచించలే, ఎడ్యుకేషన్ కోసం ఆలోచించలే, విద్య కోసం ఆలోచించలే, ఆరోగ్యం కోసం ఆలోచించలే. కాబట్టి ఈసారి కాళేరు వెంకటేశ్వరన్ గెలిపించుకున్న తర్వాత మనకు అంబర్పేటలో ఒక జూనియర్ కాలేజ్ కానీ, ఒక డిగ్రీ కాలేజ్ కానీ, ఒక మహిళా జూనియర్ కాలేజ్ కానీ, ఒక మహిళా డిగ్రీ కాలేజ్ కానీ, అదేవిధంగా ఒక పెద్ద 100 పడకల హాస్పిటల్ని కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతం మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే. కాబట్టి మనం తప్పకుండా మనం కాళేరు వెంకటేశ్వరన్ను గెలిపించి ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఖచ్చితంగా అన్నకు తోడుగా ఉండాలని చెప్పి మీ అందరికి విన్నవిస్తూ, మీ అందరి పార్టీలో జాయిన్ అందుకు మీ అందరికి సుస్వాగతం చెప్తూ ఈ విధంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలా కొన్ని కోట్ల రూపాయలు కాన్స్టిట్యూన్సీలకు తీసుకొచ్చి అభివృద్ధి చేయడము, అలాగే తనకు మళ్ళీ కైసర ఆశీర్వాదంతో మళ్ళీ టికెట్ ఇచ్చినందుకు చాలామంది కార్యకర్తలు కూడా ఇంకా ముందు చాలామంది చేరుతారు. చాలామంది కార్యకర్తలు బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు ముంగడుకొచ్చి మేమే జాయిన్ అవుతామని స్వచ్ఛందంగా మేమే జాయిన్ అవుతాం చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కారు అనే విషయంలో కేసీఆర్ ఎలా ఉన్నారు, అలాగే కాలేరున కూడా మన కాన్స్టిట్యూషన్ అలాగే ఉన్నారు. ఎక్కడ కూడా తగ్గుతలేరు. అన్నిటికీ కూడా తన సొంతంగా కూడా ఖర్చులు పెట్టి కూడా ఎన్నో విధంగా చేస్తున్నారు. అలాగే మనము ఎక్కడైనా ముస్లిం శ్మశాన వాటిక కేటీఆర్కి ఇచ్చిన మాట ప్రకారం అది కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే మన శ్రీరామ్ నుంచి అలికేఫ్ చోరస దాకా సుందరీకరణ ఇంతవరకు ఎవరికి కూడా అలా ఆలోచన రాలేదు. కానీ తన సొంత ఆలోచనతో ఆ సుందరీకరణ చేస్తుంటే ఆ అద్భుతం చూస్తుంటే రానున్న రోజుల్లో మనము జూబ్లీహిల్స్ ఉన్నామా, అంబర్పేటలో ఉన్నామా అనేది చూడాల్సిన కొడుతాం. నాకు ఈ అవకాశం పెద్దలని ధన్యవాదాలు.